ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వైఎస్ కుటుంబంలో వైఎస్ విజయమ రాసిన లేఖ మరింత చిచ్చు పెట్టింది షర్మిలకు అన్యాయం జరిగిందని ఆమె వైపు అండగా ఉంటారని చెప్పడం వైఎస్ఆర్సిపి నాయకులను నిర్ఘాంతపోయేలా చేసింది వైఎస్ విజయమ్మకు వైసీపీ పార్టీ కౌంటర్ ఇస్తూ మరో లేఖ విడుదల చేయడం రాజకీయ దుమారమే రెప్పింది విజయమ్మ లేఖకు కౌంటర్ గా అందులో రాసుకొచ్చింది ఒకసారి ఆ లేఖలో ఉన్న అంశాలను పరిశీలిద్దాం దివంగత మహానేత వైఎస్ఆర్ గారి భార్యగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా విజయమ్మను అమితంగా గౌరవిస్తాం వైఎస్సార్ కుటుంబ వ్యవహారంపై విజయమ్మ బహిరంగ లేఖ విడుదల చేసిన నేపథ్యంలో కొన్ని అంశాలను ఆమె ముందుకు ప్రజల ముందుకు తీసుకొస్తున్నామంటూ విడుదల చేసింది ఆ లేఖని కీలక విషయాలు మాత్రమే చూద్దాం మాటల్లో లేఖం చదివితే విజయమ్మరాశి లేఖలో జగన్ను లీగల్ గా ఇబ్బంది పెట్టేందుకు తద్వారా బెయిల్ రద్దుకు జరిగిన కుట్ర వ్యవహారాన్ని కనీసం ప్రస్తావించకపోవడం ప్రజలను పక్కదావ పట్టించడమే సరస్వతి కంపెనీ విషయంలో ఈడీ అటాచ్మెంట్ ఉన్నప్పటికీ తెలంగాణ హైకోర్టు స్టేటస్ కో ఆదేశాలు ఉన్నప్పటికీ యాజమాన్య బదిలీ జరిగేలా క్రయ విక్రయాలు చేయకూడదని అందుకే అటాచ్మెంట్ లో ఉందనే విషయం అందరికీ తెలిసినప్పటికీ సరస్వతి విషయంలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయొద్దని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జీల సహా న్యాయ సలహాలు ఉన్నప్పటికీ తప్పు అని తెలిసినప్పటికీ మోసపూరితంగా కుట్రపూరి షేర్లు చేసిన మాట వాస్తవమే కదా షర్మిల భావోద్వేగాలకు ఒత్తిళ్లకు గురై జగన్ కి న్యాయపరంగా చట్టపరంగా చిక్కులు తెచ్చే ఈ పనికి కూడా విజయమ్మ ఆమోదించి సంతకం పెట్టడం నిజమే కదా విజయమ్మ లేఖలో ఆ అంశాన్ని పూర్తిగా విస్మరించటం ప్రజలను వైఎస్సార్ అభిమానులను పక్కదో పఠించడమే కదా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్ ఒక్కరే ఒకవైపు ఉంటే అటువైపు చంద్రబాబు నేతృత్వంలో రాజకీయ ప్రత్యర్థులు జట్టుకడితే మరికొన్ని గంటల్లో ఎన్నికల ప్రచారం ముగుస్తుందనగా దివంగత మహానేత వైఎస్సార్ ని ఎఫ్ఐఆర్ లో పెట్టిన తన కుమారుణ్ణి అన్యాయంగా పదహారు నెలలు జైల్లో పెట్టిన కాంగ్రెస్ కు ఓటు వేయండి అంటూ వైఎస్ఆర్ సిపిని ఇబ్బంది పెడుతూ వీడియో విడుదల చేసిన విజయమ్మ షర్మిల వైపు ఉన్నారనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు దివంగత మహానేత వైఎస్ఆర్ రాజకీయ ప్రత్యర్థులకు వైఎస్ఆర్ కుటుంబంపై నిరంతరం కుట్రలు పన్నే చంద్రబాబుకు రాజకీయంగా మేలు చేసేలా ఇలా వ్యవహరించడం ధర్మమేనా రాజకీయాలు పక్కన పెడితే ఒక తల్లిగా ఆ రోజు విజయమ్మ మద్దతు సంగతి దేవుడెరుకు కనీసం తటస్థ వైఖరిని మర్చిపోయి పక్షపాతం వహించిన వైనం చూసి వైఎస్ఆర్ అభిమానులు తీవ్రంగా కలత చెందారు బాధపడ్డారు ఇప్పుడు షర్మిల భావోద్వేగాలు ఒత్తిళ్ల ప్రభావంతో సరస్వతి కంపెనీ వ్యవహారంలో న్యాయపరంగా ఇబ్బందులొచ్చి స్వయంగా ఆమె కుమారుడి బెయిల్ రద్దు కుట్రకు దారితీస్తోందని తెలిసి కూడా మోసపూరితంగా షేర్ల సర్టిఫికేట్లు పోయాయని చెప్పి ఒరిజినల్ షేర్ సర్టిఫికేట్ లేకుండా జగన్ సంతకాలు లేకుండా ఎవ్వరికీ తెలియకుండా చైర్లను బదిలీ చేసి షర్మిలతోనే విజయమ్మ గారు ఉన్నారని మరోసారి స్పష్టంగా చెప్పారు జగన్ కి షర్మిల వ్యక్తిగతంగా రాసిన ఉత్తరం టీడీపీ సోషల్ మీడియా అకౌంట్ లో ప్రత్యక్షం కావటం విజయమ్మ గారు కూడా చేసిన ఆ ఉత్తరాన్ని టీడీపీ వారు విడుదల చేయటం పలు సందర్భాల్లో శ్రీ జగన్ గారిపై షర్మిల గారు అనుచిత వ్యాఖ్యలు చేసినా జగన్ గారు ఏనాడో తన చెల్లెల్ను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా విజయమ్మ గారు ఏ రోజు సరిదిద్దే కార్యక్రమం చేయకపోవడం ఆమె వైఖరిని ప్రశ్నిస్తున్నాయి వైఎస్సార్ బ్రతికుండగానే షర్మిలకి పెళ్లై పదేళ్లు వైఎస్ఆర్ మరణించి మరో పదేళ్లు గడిచిన తర్వాత అంటే ఇరవై ఏడు తర్వాత జగన్ తన స్వార్థిత ఆస్తుల్లో కొన్నింటిని చెల్లెలపై ప్రేమానురాగాల కొద్ది ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు కోర్టు కేసుల నేపథ్యంలో ఆమెకు మంజు చేస్తూ ఒక ఎంఓయు రాసిచ్చారు అంతేకాకుండా గడిచిన పదేళ్ల కాలంలో దాదాపు రెండు వందల కోట్ల పైచిలుకు వివిధ కాలాల్లో షర్మిల జగన్ ద్వారా పొందిన తన సోదరుడి పట్ల ఆమె ఏమాత్రం కృతజ్ఞత చూపలేదు తన స్వాధీతంతో సంపాదించిన ఆస్తులను లవ్ అండ్ ఎఫెక్షన్ ఇస్తున్నారని జగన్ ఎంఓయూ రాస్తే దానిపై విజయమ్మ గారు షర్మిల ఇద్దరూ సంతకాలు చేశారు అంటే దీని అర్థం జగన్ గారి స్వార్థిత ఆస్తుల్లో హక్కు లేదని ఆ రోజు వారు మనస్ఫూర్తిగా అంగీకరించినట్టేగా మరి ఇప్పుడు ఉమ్మడి ఆస్తులు అంటూ లేఖలో పేర్కొనడం ప్రజలను తప్పుదోవ పట్టించినట్టే నిజంగా ఉమ్మడి ఆస్తులైతే వాటిని పంచుకునే పద్ధతి ఇలా ఎంఓయూల రూపంలో ఉండదని చట్టరీత్యా హక్కుగా వస్తుందని ప్రతి కుటుంబానికి తెలుసు ఇంత యాగి చేస్తున్న షర్మిల గారు ఈ సంస్థలో ఒక్క రూపాయనా పెట్టుబడి పెట్టారా ఒక్కరోజైనా కంపెనీ కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారా కంపెనీలకున్న పద్నాలుగు వందల కోట్ల అప్పుల్లో తన వాటా కింద వ్యక్తిగత పూచిక ఇస్తూ సంతకం పెట్టారా లేక ఐదు వందల కోట్ల నష్టాల్లో అయినా ఆమె పాత్ర ఆమె పోషించారా ఈ కంపెనీలకు సంబంధించిన కష్టాల్లో చిక్కుల్లో కోర్టు కేసుల్లో ఏ రోజైనా తానుగా బాధ్యత తీసుకున్నారా పైగా ఈ కంపెనీల మీద జగన్ గారి మీద ఎవరైతే కేసులు పెట్టారో వారికి రాజకీయ ప్రయోజనం కల్పించేలా వారిని బలపరుస్తూ కంపెనీలను బలహీనపరుస్తూ సాగుతున్న నడవడిక వైఖరి చూస్తే ఈ కంపెనీల్లో వాటాలున్నాయని ఎవరికైనా అనిపిస్తుందా నిజంగా వాటాలుంటే ఇలా చేస్తారా ఇలా జగన్ని ఆయన కంపెనీలను ఇబ్బందులు పాలు చేస్తారా ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబ వ్యవహారం కోర్టులో ఉంది ఇరువురి వాదనలు ప్రజల ముందున్నాయి ఒక్కటే వాతను వేర్వేరు వ్యక్తులు వేర్వేరు స్థాయి వ్యక్తులు వివిధ సందర్భాల్లో వివిధ పద్ధతుల్లో వినిపించడం వల్ల పదే పదే బురద జల్లడం అవుతుంది తప్ప దీనివల్ల పెద్దగా ఫలితం ఏం ఉండదు ఇప్పుడు ఎవరు చేసింది సరైందో ఎవరి వైపు న్యాయం ఉందో కోర్టులే నిర్ణయిస్తాయి జగన్ స్వాచితమైన ఆస్తిలో ఎలాంటి హక్కు లేకపోయినా ఆ ఆస్తిలో భాగం కావాలని షర్మిళ గారు ఎంత రాతాంతం చేయడమేంటి ఇంత యాగి చేయడం ఏంటి ఇన్ని లేఖలు రాయడం అందులోని లేఖను టీడీపీ విడుదల చేయడం ఏంటి ఆమె పద్ధతి ప్రవర్తన మారి ఆమె తన ప్రేమానురాగాలు చూరగుంటే కోర్టు కేసులు పరిష్కారం అయిన తర్వాత ఆమెకు ఏ మేరకు మంచి చెయ్యాలో ఎంత చెయ్యాలో ఏమి చెయ్యాలో ఆ రోజు నిర్ణయం తీసుకుంటారని జగన్ ఇదివరకే స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో వైఎస్సార్ వ్యక్తిగత కుటుంబ వ్యవహారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్లో ఇంకెంత మాత్రం మునిగిపోకూడదని ప్రజా సమస్యలపై దృష్టి సారిస్తామని ఇదివరకే మా పార్టీ స్పష్టం చేసింది అంటూ వైసీపీ లేఖను విడుదల చేసింది